ఎక్కడైనా వ్యవస్థను నమ్ముకొని వ్యక్తి పనిచేయాలి, కానీ వ్యక్తిని నమ్ముకొని వ్యవస్థ అయితే పనిచేయదు. నాగబాబు మల్లెమాల విషయంలో కూడా ఇదే జరిగింది. సంస్థ నచ్చలేదు, ఆయన మారిపోయాడు. కానీ నాగబాబు వెళ్ళినంత మాత్రాన రేటింగ్స్ పడిపోతాయంటే మాత్రం లేదనే సమాధానం వస్తుంది. ఖచ్చితంగా నాగబాబు వెళ్ళిన తర్వాత జబర్దస్త్ కామెడీ షో కొన్ని వారాలు ఇబ్బంది పడిన మాట వాస్తవమే, అయినా కూడా చాలా త్వరగా పుంజుకుంది. ఇప్పుడు కూడా రేటింగ్స్ అద్భుతంగా వస్తున్నాయి. నాగబాబు వెళ్ళిపోయిన తర్వాత కూడా టీఆర్పీ రేటింగ్స్ లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఎంత కాదనుకున్నా నాగబాబుకు జబర్దస్త్ కామెడీ షోకు విడదీయరాని అనుబంధం ఉంది. అసలు ఈయన కెరీర్ మళ్ళీ రెక్కలు తొడిగింది ఈ కామెడీ షో నుంచి. అప్పట్లో ఆరెంజ్ సినిమా తర్వాత నాగబాబు కెరీర్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. ఓ సమయంలో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నాడు నాగబాబు. అలాంటి సమయంలో ఆయన కెరీర్కు మళ్ళీ ఊపిరిదింది జబర్దస్త్ కామెడీ షో. అలాంటి షోను వదిలేసి వెళ్ళిపోయాడు ఈయన. మంచి పారితోషికం వచ్చినప్పుడు తప్పేం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ లైఫ్ ఇచ్చిన షోను వదిలి వెళ్లే ముందు ఓసారి ఆలోచించుకుని ఉంటే బాగుండేదని నాగబాబుకు సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆయన మాత్రం కాదనుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత కూడా జబర్దస్త్ అలాగే ఉంది. కానీ ఆయన వెళ్ళిన షో మాత్రం అంతగా సత్తా చూపించడం లేదని వార్తలు వస్తున్నాయి. అదిరింది అంటూ జీ తెలుగులో మరో షో మొదలుపెట్టాడు. అయితే జబర్దస్త్ కామెడీ షోకు పోటీగా వచ్చిన కూడా ఇప్పటి వరకు అది ప్రభావం చూపించింది మాత్రం తక్కువే. మరోవైపు నాగబాబు లేకపోయినా కూడా జబర్దస్త్ మాత్రం దుమ్ము దులిపేస్తూనే ఉంది. రేటింగ్స్ లో టాప్ లోనే ఉంది ఈ షో. దానికి తోడు అదిరింది షోకు రేటింగ్స్ ఊహించినట్టుగా రావడం లేదనే ప్రచారం జరుగుతుంది. దీనిపై జీ సంస్థ కూడా తర్జనా భర్జన పడుతుంది. టీమ్స్ బాగానే ఉన్నా కూడా ఎక్కడో రేటింగ్స్ విషయంలో మాత్రం తేడా కొడుతుంది. ఈ సమయంలో జబర్దస్త్ వైపు నాగబాబు ఆలోచించినా కూడా మల్లెమాల మాత్రం నో ఎంట్రీ బోర్డు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. వెళ్లేప్పుడు మామూలుగా వెళ్ళిపోయంటే అసలు సమస్య ఉండేది కాదు. కానీ మల్లెమాలపై చాలా విమర్శలు చేశాడు నాగబాబు. 7 ఏళ్లుగా జబర్దస్త్ కమెడియన్లకు చాలా అన్యాయం చేశారన్నట్లుగా మాట్లాడాడు ఈయన. అంతేకాదు కమెడియన్లు ఏమైపోయినా కూడా కేవలం లాభాలు మాత్రమే చూసుకుంటున్నారంటూ మల్లెమాల నిర్మాణ సంస్థపై సంచలన వ్యాఖ్యలు చేశాడు మెగా బ్రదర్. దాంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రీఎంట్రీకి అడ్డుగా మారుతున్నాయని తెలుస్తుంది. మళ్ళీ జబర్దస్త్ కు రావాలనుకుంటున్నా కూడా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాత్రం ఆయన ఎంట్రీకి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. ఏదేమైనా కూడా నాగబాబు ఉన్నా లేకపోయినా జబర్దస్త్ మాత్రం అలాగే ఉంది. అదిరింది మాత్రం అంతగా అదరడం లేదు. మీకోసం భవిత్యశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో. ప్లీజ్ విజిట్ sportnewschannel.com వెబ్సైట్.